తని కథ బీచ్ ఉండడానికి సముద్రము ఏడెనిమిది సినిమా హాళ్ళు ఓ రెండు కాలేజీలు పార్కులు వగైరా ఉన్న ఒక ఊళ్ళో టూకీగా చామాన ఛాయ్గా క్యారటాల్ లాంటి జూత్తుతో ఒక అబ్బాయి సదర అబ్బాయి అందరు అబ్బాయిలాగే ఓ అమ్మాయిని ప్రేమించేశాడు ద్వితీయ వీక్షణంలోనే రెండవ చూపులోనే ఏటొచ్చి ఆ అమ్మాయి మాత్రం ఈ అబ్బాయిని ప్రేమించేయలేదు అసలు ఇతను ఎవరో పేరేమిటో తెలియదు కాబట్టి అబ్బాయికి తెలియదు అమ్మాయి పేరు సంధ్య అని అందుకని ఏ పేరు సరిపోతుందా అని ఇంగ్లీష్ సినిమాలు తెగ చూస్తాడు కాబట్టి పేర్లన్నీ తిరగేసి చివరికి బ్రిగిడ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఊరుకున్నాడు ఒక వారం రోజులు సారథి అనబడే ఆ అబ్బాయి యూనివర్సిటీలో ఎంఎస్సి ప్రీవియస్ చదువుతున్నాడు ఇంట్లో పని పనికి ఆఫీసులు ఖాళీ లేవు కాబట్టి ఒకసారి సినిమా హాల్లోనూ మరోసారి బీచ్లోను అదే అమ్మాయిని అందులో బాగా హీరోయిన్ లక్షణాలు ఉన్న అమ్మాయిని చూసేసరికి ఓహో ప్రేమించేయాలి కావాలి అనుకొని తప్పనిసరిగా ప్రేమించేశాడు సారథి ఇది మొదటి అనుభవం కాబట్టి వాళ్ళ నాడు దేవదాసు కైను వెంకట రంగయ్య మొదలైన వారి రచనలు ఉన్నటువంటి ప్రణయ గీతలో చెప్పబడినట్లు సుచేరమైన ప్రేమికులు మొదట సహనం అలవరుచుకోవాలని వారం రోజుల వరకు ఈ వార్తను ఆఖరికి కృష్ణ కూడా చెప్పకుండా ఉంచాడు చివరికి ఉండలేక కృష్ణ రూమ్కొచ్చి కాలరు చివరతో రెండు సార్లు రాణి కన్నీరును తుడిచేసుకుని మూడు సార్లు చీవేసి ఒకసారి జుత్తు జరిపేసుకుని మళ్ళీ దుబ్బేసుకున్నాడు అంతవరకు బాగానే ఉన్నా సారథికి అంతలోనే ఏం వచ్చిందన్నట్టు చూశాడు కృష్ణ ఆ మాటే అంటే ప్రేమించానురా అమ్మాయిని అన్నాడు సారథి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెరిచిన నువ్వు తెరిచినట్టే ఉంచేశాడు కృష్ణ అలా ఐదు నిమిషాల వరకు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని ప్రేమించని దౌర్భాగ్యుడు ఇలా హడావిడిగా ప్రేమించేయడం ఏమిటా అందులో అమ్మాయిని అని చివరికి తెప్పరెళ్ళాడు కృష్ణ ఎవరినిరా ఎప్పుడు ఎందుకు ఎలా ఎన్నిసార్లు అవునరా అనురాధ బాంబు పేలినట్టు లిక్కబడ్డాడు కృష్ణ బాబోయ్ ఒరే ఒరే సారథి అన్యాయం రా ద్రోహం రా మిత్ర ద్రోహం అనురాధన్ రా అందులో నేను ప్రేమించిన అనురాధని ఘోరం భరతనాట్యం చేస్తున్న కృష్ణన్ చూడగానే సారథి ప్యాథటిక్ యాక్షన్ అంతా ఎటో ఎగిరిపోయింది డాన్స్ చేస్తున్న కృష్ణన్ ఆపి క్యాంప్ క్యాట్ మీద జాగ్రత్తగా కూర్చోబెట్టి గ్లాసు నీళ్ళు ఇచ్చాడు సారథి ఒరే చిట్టి మన వన్ వే ట్రాఫిక్ క్లబ్ ఏమీ ప్రమాదం లేదు కానీ అనురాధను కాదురా ప్రేమించింది అనురాధ తిరుగుతుంది సన్నగా పొడుగ్గా రింగులు పెట్టుకుని గ్రీన్ హవా షూ వేసుకుని పైకి కట్టిన రెండు జడలు పెద్ద బార్డర్ ఎర్ర రంగు పరికినీ సంపెంగ రంగు బ్లౌజ్ మీద మూడేసి గులాబీల ఓణి అయిందా ఇంకా ఉందా ఇంతకీ నువ్వు ఎన్నాళ్ళ ఇన్నాళ్ళకి అమ్మాయినట్టు ప్రేమించావు గనక నన్ను ఏంటి చేయమంటావు చెప్పు కృష్ణ పారుథుడు లాగా ఒక లాగా అడిగాడు ఏమిటి చేయమంటావు ఏంటి ఆ డామిట్ కాస్త సలహా ఇవ్వవు మరి నీ ఏడు పేదో నువ్వేవాడు ఒక మధ్యలో నా గైడియన్స్ ఏమిటి రాబడుద్దాయి ఏడ్చానరా ఏడ్చి ఏడ్చి చివరికి నువ్వు ఇప్పటికి చాలామంది అమ్మాయిలు ప్రేమించి ఏడ్చావు కదా మంచి ఎక్స్పీరియన్స్ కట్టరా ఉన్నోడివి అని ఓహో సలహా ఇమ్మంటావా సరే ఫీజు బోల్డ్ అంత అవుతుంది ఆ అమ్మాయి తిరిగి నిన్ను ప్రేమించడానికి గ్యారంటీ ఇవ్వబడను థ్యాంక్ యూ సరే ఇవాళ మీ నాన్నగారికి చెప్తాను పోయి అమ్మాయిని చూసుకోండి అని సరే సరే అరే ఒరే ఒరే ఆ పని మాత్రం వదిర ముందు నా పని అయిపోద్ది ఇదిరా నీ సలహా నీ బోర్డు సలహా లేకపోతే నీ మొహానికి ప్రేమ ఏమిట్రా వెవాయి ఈసారి సీరియస్గా చెప్తున్నాను ఆ అమ్మాయిని సీరియస్గా ప్రేమిస్తున్నాను రా ఆ అమ్మాయి వారం రోజులుగా నాతో మాట్లాడకపోతే చిటికెడు పొటాషియం సైనైడ్ చాలు మింగేస్తాను అదేదో ఇంటికి పోయి చేసుకోగాని ఇక్కడ నాకు మాత్రం ఆత్మహత్య చేసేకు నీ రూమ్లోనే చేసుకుంటాను ల్యాబరేటరీ నుంచి రూమ్ వరకు మోసుకురావటం ఎందుకు దండగా అది కూడా తర్వాత చూద్దాం కానీ కాలేజీకి కదులు ఫస్ట్ అవర్ ఒక్క నిమిషం ఆలస్యమైన అటెండెన్స్ కూడా ప్రొఫెసర్ ఇద్దరు కాలేజీకి బయలుదేరారు క్లాసులో కూడా సరదాగానే ఉన్నాడు పరాగ్గానే ఉన్నాడు సారథి ఏదో చెప్తూ ప్రొఫెసర్ ఈజ్ ఇట్ క్లియర్ అంటే తనకే అనుకుని ఎస్ సార్ ఈజ్ ఇట్ క్లియర్ లేచి అనేసాడు సారథి క్లాస్ అంత గొల్లు మంది చాలా దూరం వచ్చిందే వీడి వ్యవహారం అనుకున్నాడు కృష్ణ క్లాస్లో వాడి వాళ్ళకం అది చూసి ఒరే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావురా అని అడిగాడు కృష్ణ సారథని మర్నాడు నీ తోడు నీ యాభై ఐదోసారి ప్రేమించిన అమ్మాయి మీద ఒట్టురా సరే అయితే ఓ పని చేస్తా చేస్తావా ఏమిట్రా అది సీరియస్గా ఉత్తరం రాసేయి అయ్యో బాబో ఇంకేమైనా ఉందా ఇంతకుముందు వాళ్ళ కాలేజీలో ఎవడో ఈ పని చేస్తే దేహశుద్ధి చేయించేసింది పోనీ నీ ఇవాళ గొప్ప చిక్కే తెచ్చిపెట్టావు కదరా మొదట నువ్వెవరో అమ్మాయికి తెలియాలిరా నువ్వు ఒక పెద్ద నటుడు కాని ఆ తర్వాత ఓ రచయితని గట్రా తెలియాలి గొప్ప ఐడియారా ఈ దెబ్బతో ఆ రింగ్ అమ్మాయి నిన్ను లవ్ చేసి పారేస్తుంది నువ్వు వద్దన్నా సరే ఏమిట్రా ఏమిట్రా అది మరీ మొదట మనం ఒప్పందం చేసుకున్న ఫీజు అబ్బా వె చంపక అసలు అదేమిటి అఘోరించరా అబ్బా అదేం లాభం లేదు ముందు క్యాంటీన్కి బాధ నీతో ఒక చావు కాదు రక్కిష్టిగా ఇద్దరు క్యాంటీన్కి దారి తీశారు అక్కడ రెండు రూపాయలకి పన్నెండు పైసలు తక్కువగా బిల్లు చెల్లించుకొచ్చాక తాపీగా సంగతి బయటపెట్టాడు కృష్ణ ఇద్దరు ఆ అమ్మాయి ప్రస్తుతం చదువుతున్న కాలేజీ ముసలి విద్యార్థులే కాబట్టి ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ తరఫున ఒక డ్రామా వేసి అందులో సారథికి ప్రైజ్ కొట్టుకొచ్చే పోర్షన్ తీసుకుని తెగ పైన అయిపోవచ్చు అనుకున్నాడు షైన్ అయిపోవచ్చు అనుకున్నాడు మొదట అంతా విని ఎగిరిగా తీసి చివరికి చప్పగా చల్లారిపోయాడు సారథి నాటకంలో ప్రైజ్ వచ్చిన వాళ్ళందరినీ ప్రేమిస్తూ కూర్చుంటుంది అనుకుంటున్నావేంటరా అమ్మాయి ఎరా నీ బొర్ర ఈ మధ్య ఎంతో ఒట్టిపోయింది కాదురా అలా సాధ్యమైనంత వరకు అమ్మాయి దృష్టిని ఆకర్షించాలరా ఓకే నాటకం ఉన్నాడు తెరసందులోంచి అమ్మాయిని చూపించాడు సారథి కృష్ణకి కానీ మధ్య ఎవడో బొర్ర లేని వెదవాయి బొర్ర అడ్డుగా పెట్టడం వల్ల కనిపించలా తర్వాత నోట్లో గొలుసు పెట్టుకుని నవ్వులు తల్లో రిబ్బన్లు పువ్వులతో సహా ఫుల్ బ్లూలో తయారైన అమ్మాయిని చూపించాడు ఒక్కసారి పెంకులు రాలినట్టు పిలపెళ నవ్వేసి సారథి వీపు చెట్ల కొట్టేశాడు కృష్ణ తర్వాత చెప్తాను అన్నాడు మళ్ళీ సారథి ఏమడకుండానే నాటకంలో నటిస్తున్నంతసేపు అటే దృష్టి సారథికి మధ్య ఎవరో చిన్న అమ్మాయి పిలిస్తే ఎటో కాసేపు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసింది ప్రైజ్ కొట్టాడు కాబట్టి ఆ అమ్మాయి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పకూడదా అనుకుని ఆశతో చూశాడు అలాంటి ప్రమాదం ఏమీ జరగల ఆ అమ్మాయి పేరు సంధ్యరా మన శర్మగాళ్ళ్యుడు మహారాణిపేటలో వాడింటి వెనకాలే వాళ్ళు వీళ్ళు ఇల్లు కూడా శర్మగారింటికి రోజు తొమ్మిది బావుకు వస్తుందిలే కాలేజీకి వెళ్లే ముందు కావాలంటే ఎవరిదో ఎవరిదో వెతుకుతున్నట్టు వాళ్ళు ఇల్లు ఈ ఈలోగా అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడే సీరియస్గా నీ ప్రేమ గురించి చెప్పే మరి చంప సంగతి చెప్పేసి పరిగెత్తుకొచ్చే మరి ఆ అమ్మాయికి ఉద్దేశం ఎలా తెలుస్తుంది మిగతాదంతా నేను చూసుకుంటలేదు నేను వెనకే ఉండి నిన్ను తిట్టుకుంటుందో జాలీగా నవ్వుతుందో ఏదో చూసి చెప్తాను ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు ఇరవై రెండుకి మొదలెట్టిన టాయిలెట్ జాగ్రత్తగా నాలుగు యాభై ఐదుకి పూర్తి చేశాడు సారథి ఇంతలో కృష్ణ వచ్చాడు సారథి ఇంటికి వస్తూనే మొదట సారథి వైపు నమస్కారం చేసి సారథి ఇంట్లో ఉన్నాడండి అని తాపిగా అడిగాడు సారథి వైపు వింతగా చూసి ఈ మధ్య ఐడిఫెక్ట్ గానే వచ్చింది ఏంట్రా కంప తీసి అన్నాడు గొంతు బట్టి సారదైన పోల్చుకుని ఓరి నువ్వేనరా ఎవరో అనుకున్నాను మీద అంత అని పువ్వుల ఫ్లో స్లాకు చూసేసరికి అది తయారయ్యే విధానం చచ్చ అది ఇప్పేసి శుభ్రంగా ఫుల్ నైట్లో ఫుల్ వైట్లో తయారవ్వు మొహం మీద అంత పౌడర్ కూడా తుడిచేయి కావాలంటే లోషన్ పట్టించు పదో పన్నెండో వెంట్రుకలు లవ్ లాక్ లాగా ముందుకు లాగేయి కృష్ణ డైరెక్షన్లో తయారయ్యేసరికి మరో అరగంట పట్టింది ఇద్దరు బీచ్కి బయలుదేరేసరికి ఒరే గుండె కొట్టుకుంటూ అందర నీరస పడిపోతూ అన్నాడు సారథి బీచ్ దగ్గరికి వెళ్తుంటే సో నువ్వు ఇంకా బతికే ఉన్నావు అన్నమాట గుండె వారికే కొట్టుకుంటుంది ఇలాంటి విట్లు ఓ రెండు చెప్పకూడదు ఆ అమ్మాయి దగ్గర వేస్తాను అన్నాడు ముందు మాట్లాడదు చూద్దాం అంటే ఏంటి రాని ఉద్దేశం అంత పిరికివాడు అనుకున్నావురా అంటూ నీ అల్లంత దూరా నా సంధ్య అనురాధ కనిపించేసరికి చప్పబడిపోయాడు వరేకిష్టిగా మాట్లాడలేను వేరే భయం వేస్తోందిరా మాట్లాడలేనేమో నీ మొహం శర్మగాడికి మెల్లగా ఇస్త్రీ కొట్టి సంధ్య ఫోటో ఒకటి సంపాదిస్తా కానీ సంధ్య వందనం చేస్తూ కూర్చో కృష్ణ నా ప్రణయ రధ సారథి ఆ ఏదో చేయకూడదు నీ పుణ్యం ఉంటుంది సర్లే సంపాదిస్తా కానీ ముందు సంధ్యతో నీ ప్రేమ సంగతి చెప్పి వెళ్ళక అంటావు అంటాను సరే ఇద్దరు విడిపోయారు అక్కడ సారథి వణుకుతున్న కళ్ళతో మెల్లగా వారి దగ్గరికి వెళ్ళి గొంతు సవరించుకుని ఏమండి అన్నాడు గొంతులోంచి శబ్దం రాల గాలి తప్ప మళ్ళీ ధైర్యంగా ఏమండి అన్నాడు వెనక్కి తిరిగి చూశారు సంధ్య అనురాధ అంతే దాంతో పరుగుచ్చుకున్నాడు అంతలో చెప్పేసి అనుకొని మిల్కా సింగ్ గడ్డం దించేసి ఇక్కడ పరుగు ప్రాక్టీస్ చేస్తున్నాడేమిటి అంది వింతగా గడ్డానికి చూపుడు వేలా అనిస్తూ సంధ్య కృష్ణ మాటల్ని విని వాడి వెనక్కిన పరిగెత్తికెళ్ళి వాడి కాలర పట్టుకుని ఆపాడు చెప్పావా చెప్పావట్రా అన్నాడు సారథి అలసిపోతూ తోర్ముయి వెదవాయ్ ఏమండి అని పిలవగానే మాట్లాడేసినట్టేనారా నీ పరుగు అడావిడి చూసి మిల్కా సింగ్ కృపాల్ సింగ్ అని గట్రా అని ఆకలేసింది లాభం లేదురా అబ్బాయి ప్రేమను విత్ డ్రా చేసుకో ఫోటో కూడా కదా ఒరే ఇవి కాళ్ళు కావు చేతులు అనుకోరా ఇది తప్పించి మనం ఏది చేయమన్నా సరి చేస్తా చి ఏదిరా నీకు అంత ధైర్యం లేదురా ఆ అమ్మాయిని చూసేసరికి హడలు పట్టుకుంటూ ఏం చేయమంటావు బ్రిగిడాకు ఉత్తరం రాయమంటాను రాయాలా మరి రాయాలి మరి సరే ఇద్దరు తంటాల బడ ఉత్తరం లాంటిది తయారు చేశారు దాన్ని సారద చితికిస్తే వారం రోజులైనా పోస్ట్ చేయాల చివరికి లాభం లేదని కూడా కృష్ణ ఆ ఉత్తరాన్ని తీసుకుని పోస్ట్ చేసేసాడు ఇక అక్కడి నుంచి రోజుకి యాభై ఐదు సార్లు ఉత్తరానికి జవాబు లేదే అని బావురు మంటం మొదలుపెట్టాడు మళ్ళీ సంధ్య అల్లంత దూరానికి అనిపిస్తే చాలు చెంపక చేయడ్డం పెట్టుకుని మరీ తప్పించుకునేవాడు రెండు రోజుల తర్వాత కృష్ణ హడావిడిగా వచ్చేసి శర్మ అందించిన పిడుగు లాంటి వార్తలుంటి వార్త ఒకటి సారథి చెవిలో పడేశాడు వీళ్ళు పోస్ట్ చేసిన ఉత్తరం తిన్నగా పోయి అమ్మాయి నాన్న చేతిలో పడిందట అది పట్టుకుని సారథి కోసం బుర్రమీసాలు గట్రా పెద్ద సరంజామాతో ఊరంతా ఇతికేస్తున్నాడట దాంతో హడలు పుట్టుకొచ్చింది సారథికి ఎలా రా ఏం చేయటం ఆలోచించి చెప్తా ఏం చేయాలో ఈలోగా డిఫెన్స్ ఆడుతూ ఉండు కృష్ణ సారథిని అంత ఆపద నుంచి ఎలా రక్షించటమా అని సముద్రంలోకి చూస్తూ ఆలోచిస్తున్నంతలో అల్లంత దూరాన సంధ్య సారథి లాసాగా యొక్క కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు వాళ్ళని డిస్టర్బ్ చేయలేక సస్పెన్స్ భరించలేక మరనాటి వరకు గడిపాడు కృష్ణ అసలు సంగతి ఏమిటో చెప్పే ముందు సారథి ఫీజు గట్రా రద్దు చేయించుకుని దాని చిన్న సైజు పార్టీ కిందకి మార్పించి అసలు సంగతి బయట పెట్టాడు తను రాసిన ఉత్తరం సంధ్యకు సురక్షితంగా చేరినట్టు ఏటొచ్చి ఆ అమ్మాయి రాసిన ఉత్తరం వాళ్ళ నాన్నగారి చేతిలో పడినట్టు అది సంధ్య తను రాసిన కథలోని ఉత్తరం అని అబద్ధ ఆడినట్టు ఈ బ్రిగిడా కి సారథి ఒక రచయితని తెలియటం చేత కుమారి రత్నం రాసిన కథలోని పాటు చూపించడానికి సారథి కోసం వెతుకుతూ ఉంటే శర్మ అదంతా చూసి అబార్థం చేసుకుని కృష్ణను హెచ్చరించినట్లు కానీ ఇక్కడితో కథ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఇద్దరు అని అందుకున్న లెటర్తో ఆ అమ్మాయి సంతృష్టి రాలై అతన్ని ప్రేమించింది కనుక ధన్యవాదాలు థ్యాంక్ యూ